Hi friends, friends, welcome to Telugu 10 mm. Nenu me Rakesh. Friends, today topic vachesi mana yokka YouTube channel yokka app ni create cheyadam ela anedi nechukundam. Maamuluga andaru vachesi mana వీడియో పెడతాం కదా, వీడియో పెట్టినప్పుడు దాని యొక్క టైటిల్ ఇచ్చేస్తాం, అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు డిస్క్రిప్షన్ కింద మామూలుగా అందరూ ఏం చేస్తున్నారంటే మా యొక్క యాప్ అనే ఒక లింక్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అలా లింక్ పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఇది దీని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయ్యాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక ఇక్కడ డబ్ల్యూఈ వెబ్ టు ఏపీకే అని ఉందిగా, దీనిపైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసాక ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్రియేట్ ఏపీకే అని ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యూఆర్ఎల్ అడుగుతుంది. యూఆర్ఎల్ నాకు వచ్చేసి నేను ఒకటి కాపీ చేసుకుంటున్నా యూఆర్ఎల్. ఓకేనా ఫ్రెండ్స్, కాపీ చేసుకున్నాక మీరు ఏం చేయండి అంటే ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర నేను డిలీట్ చేయండి. డిలీట్ చేసి మీ యూట్యూబ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేయండి, ఇక్కడ పేస్ట్ అనేది కాపీ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సెలెక్ట్ చేసి ట్రాన్ని ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది, దీన్ని డిలీట్ చేయాలి. నేను కాంటాక్ట్ మీ అని పెట్టినాను యాక్చువల్లీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ అని ఉందిగా, దీని టైటిల్ ఇవ్వండి. మీరు ఏంటంటే నా యొక్క ఛానల్ ఏంటంటే తెలుగు 10 mm కదా, నేను అది ఇచ్చేస్తా. వెయిట్ చేయండి, తెలుగు 10 mm. ఓకేనా ఫ్రెండ్స్, చూస్ అండ్ ఫైల్ అంటే మీరు ఆ యాప్ యొక్క ఐకాన్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నేనంటే నా ఛానల్ యొక్క ఐకాన్ ఉంటుంది అది పెట్టేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపైన సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ వెల్కమ్ టు స్క్రీన్ ఉందిగా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. వెల్కమ్ టు అవర్స్ వెబ్సైట్ పైన ఇక్కడ మాకు ద్వారా ఇక్కడ టైప్ చేయండి వెల్కమ్ తెలుగు 10 mm అని ఇచ్చేయండి. ఇచ్చేసాక ఇక్కడ దీనిలో కూడా ఇదంతా డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చి దీన్ని ఇలానే ఉంచండి, ఇంటర్నెట్ యాక్సెస్ అనేది, అలాగే ఎగ్జిస్ట్ అనేది కూడా ఇలానే ఉంచండి. పైనకి వచ్చేసి ఇక్కడ మనకు ఇది ఉంది కదా స్క్రీన్ ఓరియంటేషన్ అనేది, ఇది వర్టికల్ అని పెట్టేసుకోండి ఫ్రెండ్స్, అంటే అడ్డం నిలువ అని ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో అలానే ఉంచి క్రియేట్ మై యాప్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాప్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కింద స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఒక ఏపీక అనేది యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయ్యాక మనం మళ్ళీ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎస్డి కార్డ్ తీసుకోండి,
ఇక్కడ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నాకు డౌన్లోడ్ అని ఉంది ఇక్కడ, దీనిపై దీనిలో నాకు డౌన్లోడ్ అయింది, అది డౌన్లోడ్ అయిన దాన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. ఇక్కడ తెలుగు టెనేమో ఉందిగా 389, అది ఇక్కడ ఓపెన్ చేశాక ఇన్స్టాల్ ఉందిగా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాక ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా, బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూడండి, 3 బటన్స్ ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్, తెలుగు 10 mm పైన దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేశాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు 10 mm ఫర్ మోర్ అప్డేట్స్ అని ఉందిగా. నేను ఆల్రెడీ ఇచ్చిందనే అక్కడ వచ్చేసింది నాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఛానల్ అన్నమాట. ఇప్పుడు ఇలా అప్లికేషన్ ఎగ్జిస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఓకేనండి, ఓకే అన్నాక ఇలా ఛానల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెర్చ్ అని అంటే అక్కడ వేరే ఛానల్ కూడా సెర్చ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మనకు ప్లేస్టోర్లో మాత్రం రాదు, ఓన్లీ మనం ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో రావాలంటే మనకు ప్లేస్టోర్కి మనం కొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.